తమ సమస్యలు పరిష్కరించాలంటూ నిరసన తెలపడానికి వెళుతున్న ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని అన్నారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆది శ్రీనివాస్. ఈ రోజు ఆశా వర్కర్లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన నేపథ్యంలో వేములవాడ పోలీస్ స్టేషన్ లో డిసిసి అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆశా వర్కర్లను పరామర్శించారు. ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్లా ఎన్ని కేసులు మూడు చేసిన నాలుగు చేసిన రెండు చేసిన అదే 500 తర్వాత ఫస్ట్ సెకండ్ సార్ వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళిద్దరికీ రెండు బిల్ వేయించాలి వాళ్ళకి వాటికి కూడా 500 ఎన్ని కేసులు ఉన్నా ఒకటే కేసు వేస్తారు సార్ డెలివరీకి ఎన్ని కేసులు ఉన్నా సార్ ఎన్ని కేసులు ఉన్నా కానీ అదే ఒక్క కేసు మట్టికే డబ్బులు వేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు తమ సమస్యల పరిష్కారం కొరకు డిమాండ్ ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలనే లక్ష్యంలో భాగంగా చెలో హైదరాబాద్ పేరిట వెళ్తున్నటువంటి ఆశా వర్కర్లను ఎక్కడికక్కడ ఈ ప్రభుత్వం పోలీసుల చేత అరెస్టులు గమనిపించి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడాన్ని ముందస్తు అరెస్టు పేరిట ప్రశ్నించే గొంతులను ఆపడాన్ని మేము ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఉండవు, కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఉండవు, అందరూ కూడా ఒకే ఖాతా ద్వారా ప్రభుత్వ ఉద్యోగులాగా వేతనాలు పొందే ఏర్పాటు చేస్తామన్నటువంటి ఈ ప్రభుత్వం ఈ ఆశా వర్కర్లతోటి ప్రజారోగ్యానికి సంబంధించినటువంటి ఆసుపత్రులలో వీళ్ళ సేవలను తీసుకుంటూ పనిభారాన్ని పెంచుతూ పనిభారాన్ని తగ్గకుండా కనీస వేతనం ఇవ్వకుండా చేస్తున్నట్టు వైనాన్ని తప్పుపడుతూ వీళ్ళు పీఎఫ్ కానీ ఈఎస్ఐ సౌకర్యం కానీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పినటువంటి ఒక డిమాండ్ వీళ్ళు చాలీ చాలని గౌరవేతనం ఇస్తుండ్రు. దీన్ని 25,000 రూపాయలకు పెంచాలని చెప్పని వాళ్ళు డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా వారిని ప్రజాందోళన అంటే ప్రజాస్వామ్యంలో తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ కూడా సంబంధ వర్గాలు ఉద్యమాలు చేస్తే ప్రత్యేక తెలంగాణ వచ్చింది. అలాంటిది మన ప్రజాస్వామ్య దేశంలో మన హక్కులను నెరవేర్చుకోవడం కోసం ఆందోళన చేసేటువంటి అవకాశం ఉన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వం మొండి వైఖరి చేసి ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఏ రంగమైనా ఇప్పుడు ఆశా వర్కర్లు గతంలో ఉపాధ్యాయులు గతంలో ఉపాధి హామీ వర్కర్లను లేదంటే కాంగ్రెస్ పార్టీలు ఇతర ఏ రాజకీయ పార్టీలు ఆందోళన చేసినా ఈ విధంగానే పోలీసు చేత ముందుగా గృహ నిర్బంధనలు అక్రమ అరెస్టులు నిర్వీర ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాము. మరొకటి కాదు వీళ్ళు అడుగుతున్న హెల్త్ కార్డు వీళ్ళు అడుగుతున్న ఉద్యోగ భద్రత వీళ్ళు రిటైర్మెంట్ తర్వాత ఇచ్చేటువంటి బెనిఫిట్స్ కోసమే అడుగుతున్నటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి ముందుకు రాగి ప్రభుత్వం ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడానికి తప్పపడుతూ ఆశా వర్కర్లు చేస్తున్నటువంటి న్యాయపరమైన డిమాండ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మరి తీర్చాలని చెప్పి ఆ సమస్యకు పరిష్కారం చెప్పని ఈరోజు మీ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఈరోజు ఆశా వర్కర్లను సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం పోలీసుల చేత అక్రమంగా ముందస్తు అరెస్టు చేయడానికి కూడా తప్పుపడతా ఉన్నామన్నమాట సందర్భం తెలియజేస్తా ఉన్నాం.